ఇంట్లో ఏమండి అన్ని టేస్ట్ చేశారా బాగున్నాయా రండి ఏమండి బజ్జి ఏంట్రా ఇంత వరస్ట్గా ఉంది గట్టిగా నొద్దన్న వంటోడు మన క్యాష్ టుడే సూపర్ రా బజ్జి సూపర్ అన్న నిన్న పెట్టిన మన వీడియోకి 1 lakh వ్యూస్ వచ్చాయన్నా లవ్లీ కామెంట్ చదువు అలాగేనా ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ పిఎస్పీకే ఫ్యాన్స్ ఓకే ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్న ఓకే ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఆల్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ అన్న ఇక్కడ కూడా వాళ్ళ డబ్లేషన్ ఏంట్రా ఎవరు చూస్తే మనకు ఫ్యాన్స్ లేరు అనుకుంటారు ఆ కామెంట్ డిసేబుల్ చేయి అలాగే పట్టుకో బజ్జి అసలు గులాబ్ జామరి ఓకే బాబాయ్ సౌత్ ఇండియన్ థాలిలో నైజీరియా బఫేని కలిపినట్టు ఎవరైలు అంత తినండి ఒకసారి చిన్నత్త నీ బొంగురు కొత్తతో వరుసలు కలుపుతున్న ఎవరైలు అంత వీళ్ళందరూ మన చుట్టాలేరా అప్పుడు మా అక్క కూతురు ఎంబీబీఎస్ చదవడం చైనా వెళ్ళింది అప్పుడు చైనా ప్రశ్నురాలు గంగా నది అంటే మన కురాన్ని కలుషితం చేయడానికి పుట్టిన కుటుంబం మరి మాయా అసలు నీ పెళ్ళం చేసిన పని వల్ల పెళ్లికి వచ్చానా ఐక్యరాజ సమితికి వచ్చానా నాకే డౌట్ వస్తుంది అర్జున్ గారికి విడాకులు ఇచ్చాయి మన క్యాస్ట్ లో వీడియోస్ చాలా మంది ఉన్నారు మనకి ఏ ప్రాబ్లం ఉంది బ్రో గురించి వెతుకుతున్నా దేని గురించి బ్రో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి చెప్పండి ఈ పెళ్ళైన తర్వాత ఒకరి ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు లాంటి తొక్కల రోజు పెట్టుకోకుండా ఓ 10 మంది కానండి 10 మంది అవునమ్మా అడవిలో పులుల మన వాళ్ళ పాపులేషన్ రోజు రోజుకి తగ్గిపోతుంది ఇలాగే వదిలేస్తే మన క్యాస్ట్ కాస్త పాస్ట్ లో కలిసిపోతుంది డైనోసర్లు అంతరించిపోతాం అందుకే పెద్దలు అన్నారమ్మా ఒక రైతు నాగలి కన్నా ఒక రాజు కత్తి కన్నా ఒక సైనికుడు తుపాకీ కన్నా పదునైన ఆయుధమైన కులమని క్లాప్స్ అలాగేనా చూసుకోమా అసలు అది అలాగేనా 10 మంది అంటాడేంటి